నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు, ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది. కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వలన తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రాశి జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వలన మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతకరత్న సందేహాలపై రాశి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రో జెమాలజిస్ట్, భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజుల లైఫ్ కోచ్, లక్షల మందికి సలహాదారు, ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రో జెమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజా గారు. నమస్తే అమ్మా. సో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఉంటుంది, అక్కడ సెటిల్ అవ్వాలని కోరికలు ఉంటుంది. సో ఎలాంటి రత్నాలు ధరించడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు? తప్పకుండా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. మీ వల్ల రోజుల్లో యాజ్ అండ్ టుడే ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఒక యాంబిషన్ అనుకోండి, ఒక ఆశ, ఒక కోరిక అనుకోండి, ఒక డిజైర్, నేను ఫారిన్కి వెళ్ళానని చెప్పి కొంతమందికి డ్రీమ్ లాగా. ప్రతి ఒక్క సెక్టర్లో ఎస్పెషల్గా ఐటీ వాళ్ళైతే 99% వాళ్ళు ఒకే కళ ఉంటుంది, నేను బయటికి వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలని చెప్పి వాళ్ళకి ఉంటుంది. దాంతోపాటు అదర్ డిగ్రీస్ వాళ్ళు కూడాను అక్కడ వెళ్ళి మేము సెటిల్ అవుతే బాగుంటుందేమో చెప్పి ఒక వాళ్ళ అంబిషన్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది వాళ్ళని చెప్పి. ఇక్కడ ఫారిన్ ప్రయాణం అనేసరికి రకరకాల ప్రశ్నలు సృష్టి అవుతాయి. ప్రేక్షకులు, ఈ ప్రశ్న మీలో కూడా రావచ్చు. అంటే అసలు నా జీవితంలో ఫారిన్ ప్రయాణం ఉందా లేదా, నెంబర్ వన్. ఫారిన్ ట్రావెల్ ఉందా లేదా, నెంబర్ వన్. ఒకవేళ ఉంటే ఏ కంట్రీకి వెళ్తాను, లాంగ్ డిస్టెన్సా లేదా షార్ట్ డిస్టెన్సా, ఇక్కడ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తానా, మా దేశానికి దగ్గర ఉండే కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడ 3 అవర్స్ కానీ 5 అవర్స్ జర్నీ కానీ అక్కడ వెళ్ళి వచ్చేస్తానా, లేదా లాంగ్ డిస్టెన్స్ ఏమైనా వెళ్తానా, 20 అవర్స్ జర్నీ, 15 అవర్స్ జర్నీ, 10 అవర్స్ జర్నీ, అక్కడ ఏమైనా వెళ్తానా. ఒకవేళ వెళితే అక్కడ వెళ్ళి వచ్చేస్తానా, అక్కడే ఉంటానా, అక్కడ ఏమైనా నాకు పిఆర్ వస్తుందా లేదా, అక్కడ నేను సెటిల్ అవ్వగలుగుతానా లేదా, ఈ రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, ఎందుకంటే ఒక దేశం నుంచి వేరే విదేశీకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి చూసి రావాలని చెప్పి కూడా ఉంటుంది. కొంతమంది ఫారిన్ ట్రావెల్ అని చెప్పి వెళ్ళి ఒక టూర్ కోసం అని వెళ్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే రకరకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనిషిలో మైండ్లో వస్తుంది. అంటే ఇక్కడ ఇండివిజువల్ తెలియచేయాలంటే ఆస్ట్రాలజీ అనేసరికి ఇండివిజువల్ అంతే, అందరూ కలిపి చెప్పలేము. ఎందుకంటే కొల్లి పిల్లలు అంటారు కదా, ట్విన్స్ జాతకాలు ఒకటి ఉన్నారు, 2 నిమిషాలు 3 నిమిషాలు తేడాలో పుట్టిన వాళ్ళు జాతకాలు ఒకటి ఉన్నారు. అలాంటి అంటే అందరిది ఒకేలాగా జాతకాలు ఉంటే మీరు వెళ్ళిపోతారని చెప్పి చెప్పలేము. ప్రతి ఒక్కరి గ్రహాలు పట్టి ఆ మనిషిది ఇండివిజువల్గా చూసుకుంటే ఆయన అక్కడ వెళ్తాడా లేదా, అక్కడ సెటిల్ అవుతాడా లేదా అని రకరకాల ప్రశ్నలు ఉన్నాయి కదా. ఆ ప్రశ్నలకి ఆన్సరు ఈ విద్య ద్వారా గ్రహాలు తెలియచేస్తే మీకు ఆ యోగం ఉందా లేదా అని చెప్పి ఒక ప్రశ్న ఉంటుంది. మొదటిగా మీరు తెలుసుకోవాలి, అసలు నా జీవితంలో ఈ యోగం ఉందా లేదా, నేను ఫారిన్కి ట్రావెల్ చేస్తానా, ఒకవేళ చేస్తే అక్కడ నాకు పిఆర్ వస్తుందా, లేదా ఏదో ఒక 5 ఇయర్స్ కానీ ఒక 10 ఇయర్స్ కానీ ఉండి మళ్ళీ వెనక వచ్చేస్తానా మా దేశానికి అని చెప్పి ఇలాంటి రకాల ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నలకి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. రత్నం వేసుకుంటే మీరు వెళ్తారని కాదు, కానీ దాన్ని యోగం సృష్టి చేసుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఆ తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఆ గ్రహాలు మీకు సహకరి ఇవ్వడం లేదంటే దానికి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా మీరు ఆ యోగం మీరు పొందవచ్చు, దాంట్లో మీరు ముందుకు రాగలుగుతారు. మనం చూసే ఉంటారు ఎంతోమంది వెళ్తారు, వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు. ఆ కొంతమందికి ఎయిర్పోర్ట్ నుంచి వాపసు పంపించేస్తారు. మేము లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఎంతోమంది స్టూడెంట్స్కి వాపసు పంపించేశారు. అంటే మీరు ఇక్కడ రాలేరు, మీకు ఇక్కడ లేదని చెప్పి వాళ్ళు పంపించేశారు వాపసు. యోగం లేకపోతే మనిషి అక్కడ వెళ్ళలేడండి. ఒకవేళ వెళ్ళా కూడాను ఆ సెటిల్మెంట్ అవ్వాలంటే గ్రహాలు సహకరిస్తే, గ్రహాలు యోగం ఉంటే మాత్రమే మీరు అక్కడ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రేక్షకులు చూడండి, ఈ గ్రహాలు పట్టి తెలియచేయాలంటే 3వ హౌస్ కానీ, 9వ హౌస్ కానీ, 12వ హౌస్ కానీ. 3వ హౌస్ అంటే షార్ట్ డిస్టెన్స్ జర్నీ అంటారు. షార్ట్ డిస్టెన్స్ చెప్పారు కదా, షార్ట్ డిస్టెన్స్ అంటే మా దేశానికి దగ్గర ఉండే కంట్రీస్కి వెళతాము, కొన్ని రోజులు ఉంటాము, వచ్చేస్తాము. అండ్ 9వ హౌస్ అనేసరికి లాంగ్ డిస్టెన్స్ వెళ్తాము, కానీ అక్కడ సెటిల్మెంట్ ఉన్నది, ఒక ఏదో 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ ఇలాంటి సెటిల్మెంట్ ఉంటుంది, మళ్ళీ అక్కడ వాపసు వెనక వచ్చేస్తాము. ఇక్కడ ముఖ్యమైన వచ్చేసి 12వ హౌస్ అంటారు. 12వ హౌస్లో ఒకవేళ గ్రహాలు ఏమైనా సహకరిస్తే
తప్పకుండా 100% అక్కడ మీరు పీఆర్ వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతారు. అంటే మీ జీవితం అక్కడే ఉంటుంది, మళ్ళీ మీ పిల్లలు కూడా అక్కడే ఉంటారు, అదే మీరు డెవలప్ అయిపోతారు, అక్కడే మీరు ఉండిపోతారు. సో ఆ విధంగా ఈ ఫారిన్ ట్రావెల్ అనేసరికి ఈ రకరకాల ప్రశ్నలకి ఆన్సర్ ఈ విద్య మాత్రం చెప్పగలుగుతుంది. ఒకవేళ మీ జీవితంలో కూడా మీకు ఒక ఆశ ఉంది, ఒక అంబిషన్, ఒక డ్రీమ్ లాగా ఉంది, ఒక డిజైర్ లాగా ఉంది బయటకు వెళ్ళాలి, సెటిల్ అవ్వాలని చెప్పి ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ గ్రహాల ద్వారా తెలుసు, తప్పకుండా లైఫ్లో హ్యాపీగా మీ ముందుకు రాగలుగుతాము. ఎందుకంటే ఎప్పుడో ఒక మాట చెప్తానండి, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. మనిషికి అర్థం అవ్వదు వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి, ఎందుకంటే మనిషి ఒకటే తెలుసు, స్టార్ట్ చేయడమే. ఆ ఎండ్ ఎలా ఉండిపోతుంది ఎవరు చెప్పలేరు, కానీ విద్య చెప్పగలుగుతుంది. స్టార్ట్ చేసే పని మీది, కానీ ఎండ్ ఎలా ఉండిపోతుంది, సెటిల్మెంట్ ఉందా లేదా, రిజల్ట్ అంటారు కదా, రిజల్ట్ వాట్ ఇస్ రిజల్ట్ అని చెప్తారు కదా, కన్క్లూజన్, ఈ విద్య మాత్రం చెప్పగలుగుతుంది. మీరు చెప్పారు కదా రత్నం పెట్టుకుంటే సెటిల్ అవుతుందని చెప్పి, తప్పకుండా యోగం ఉందండి. ఒకవేళ ఆ గ్రహాలు యోగం లేకపోతే, ఆ గ్రహాల్లో బలం లేకపోతే, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము, దీని ద్వారా బలం తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ప్రేక్షకులు ఇంత చెప్పే అర్థం ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఒకవేళ మీ పిల్లలకి మీరు చదువు కోసం పంపిస్తున్నారు, ఒక వాళ్ళ ఫ్యూచర్ సెటిల్ అవ్వాలి అక్కడ అని చెప్పి మీరు పంపించే ముందు ఒక్కసారి తెలుసుకోవాలి, నేను మా బాబుకి కానీ మా పాపని పంపిస్తున్నాను కాదా, అసలు తనకి ఆ ఈ ప్రయాణం ఉందా లేదా, అక్కడ సెటిల్మెంట్ ఉందా లేదా, అక్కడ సక్సెస్ ఉందా లేదా అది తెలుసుకోవాలి. వెళ్ళి రావడం పెద్ద పని కాదు. ఏదైతే మా జీవితంలో ఒక అంబిషన్ ఉంటుందో, ఒక ఆశ ఉంటుందో, అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి అది ఫస్ట్ మీరు తెలుసుకొని, ఒకవేళ ఆ గ్రహాల్లో బలం లేదనుకోండి, ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా మీ మనసులో ఉండే కోరికలు కావచ్చు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆశ వేరే, కోరిక వేరే. కోరిక అంటే ఏంటి, కూర్చున్న ప్లేస్ నాకు బంగ్లా కావాలి అండి, వచ్చేస్తుందా? ఆశ అంటే ప్రయత్నం చేసి మళ్ళీ హోప్తో వెయిట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక రైతుడు విత్తనం పెడతారు కదా, విత్తనం పెట్టి ఆయన వెయిట్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ ఆశ అంటారు. విత్తనం పెట్టాను మంచి చెట్టు వస్తుంది, మంచి పంట వస్తుందని చెప్పి దట్ ఈస్ కాల్డ్ ఆశ అంటారు. ప్రేక్షకులు చూసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి మీరు, ఆశ వేరే, కోరిక వేరే. ఆశ అంటే ఒక రైతుడు విత్తనం పెట్టిన తర్వాత ఆయన వెయిట్ చేస్తాడు, దట్ ఈస్ కాల్డ్ ఆశ, ఆ పంట వస్తుందని చెప్పి. కోరిక ఏంటి, విత్తనం పెట్టకుండా అయిపోతుంది, విత్తనం పెట్టేసానని అనుకోవడము. అనుకుంటే ఏది సాధించలేము, అనుకుంటే ఏమి జరగదు జీవితంలో. మా జీవితం చేసుకోవాలంటే, ముందుకు రావాలంటే ఆశ అంటే చేసి ప్రయత్నం చేసి తర్వాత వెయిట్ చేయడం. దేవుడు మాకు సహకరించి చెప్పింది అంటే ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. కాలర్ ఉన్నారు సార్, మధిర నుంచి హుస్సేన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప మేడం. ఓకే హుస్సేన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పాప పేరేంటి సార్? మా పాప పేరు ఫరీనా సార్. ఫరీనా. ఫరీనా, డేట్ ఆఫ్ చెప్తారా? 2003 ఫిబ్రవరి 4 నైట్ 12 గంటలకు అండి. 4 అంటే 3 4 అయిందా, 5 వచ్చేసిందా? 12 గంటలు అండి సార్. అంటే 5 రావాలి సార్, 12 గంటలు నైట్. 4 తారీఖు నైట్ 12 గంటలకి నైట్. అంటే 5 అయిపోతుంది చెప్పండి, 2003 కదా. అవును సార్. టైమింగ్ సార్? టైమింగ్ సైడ్ అదే సార్, 12 గంటలు అనుకుంటున్నాం. అనుకుంటున్నారా మీరు? 12 గంటల తర్వాత అంట సార్. ఓకే సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్ మీరు. అలాగే సార్. మీరు ఇచ్చారు ఫిబ్రవరి 4 కానీ 12 అంటే 5కి వచ్చేసింది. అవునవును. దాని ప్రకారం చూసుకుంటే మీ పాప పుట్టిన రోజు వచ్చేసి నైట్ మంగళవారము, పొద్దున్న బుధవారం. పూర్వ భద్ర నక్షత్రం జన్మించింది పాప మీనరాశిలో. లగ్నం చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు చూసుకుంటే 3rd హౌస్లో. అంటే పాప జాతకం చూసుకుంటే సెల్ఫ్ అర్నింగ్, ఫ్యూచర్లో మంచి సెల్ఫ్ అర్నింగ్గా ఓన్గా జాబ్ చేయడం కానీ సంపాదన చేయడం కానీ, చాలా హార్డ్ వర్కరు, మంచి తెలివి, నాలెడ్జ్, విజ్డమ్తో ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. జాతకం బట్టి చూసుకుంటే ఉన్నత చదువులు వెళ్ళే అవకాశాలు ఎక్కువ అంటారు. అంటే పిహెచ్డి కూడా వెళ్ళచ్చు. అంటే చదువు రంగంలో, విద్యారంగంలో, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక మంచి టీచర్గా కానీ లెక్చరర్ కానీ, జాతకం చూసుకుంటే ఉన్నత అంటే పీఎస్సీ ప్రొఫెసర్ కూడా వెళ్ళచ్చు. సో అలాంటి యోగం చూపిస్తుంది. గురువు చాలా స్ట్రాంగ్ ఉండండి, తప్పకుండా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తను ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ ఈ జాతకంలో వచ్చేసి భాగ్యాధిపతి అంటే అదృష్ట బలం ఇచ్చే గ్రహం వచ్చేసి బుధగ్రహం అవుతాడు. బుధగ్రహము అదృష్ట బలం ఇచ్చే గ్రహం, ఒకవేళ వీక్ అయిపోతే మనిషికి ఇబ్బంది పెడతాడు, ముందు రానివాడు.
చదువులో అంటే డిస్టర్బ్ చేయడం కానీ, మతిమరుపు రావడం కానీ, ఆలోచన శక్తి తగ్గిపోవడము, మైండ్ లేకపోవడము, ఒక నిర్ణయం సరిగా తీసుకోలేని సమస్యలు ఉంటాయి. సో మొదటిగా మీరు ఈ బుధ గ్రహానికి బలం పెంచాలి, నంబర్ వన్. నంబర్ సెకండ్ చూసుకుంటే పంచమాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు. పంచమాధిపతి ఫిఫ్త్ హౌస్ అనేసరికి క్రియేటివిటీ అంటారు, మనిషిలో ఉండే సామర్థ్యాలు కానీ, మనిషిలో ఉండే నైపుణ్యాలు కానీ, మనిషిలో ఉండే స్కిల్స్ కానీ, అది వర్కౌట్ అవ్వాలి, యాక్టివ్ అవ్వాలంటే ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్ ఉండాల్సిందే. ఫిఫ్త్ హౌస్ బ్లాంక్స్ టు ద క్రియేటివిటీ, మనిషిలో ఉండే సామర్థ్యాలు, అది సామర్థ్యం వల్ల ముందుకు రావాలి, ఆయన నైపుణ్యం వల్ల ముందుకు రావాలి. ఆ నైపుణ్యాలు యాక్టివ్ అవ్వాలంటే ఈ పంచమాధిపతి స్ట్రాంగ్ ఉండాల్సిందే. నంబర్ సెకండ్, ఆరోగ్య పరంగా ఇప్పుడు పాపకి సమస్య అంటారు, అంటే పీసీఓడి సమస్య అంటారు, భుజ సమస్య అంటారు, ఇలాంటి హెల్త్ పరంగా సమస్యలు చూపిస్తున్నాయి. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం చూపిస్తున్నాయి, కానీ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది. ఎప్పుడు దీనికి బలం పెంచుకుంటే, ఈ బలం పెంచి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా మీ పాప ముందుకు వస్తుంది. దానికోసం మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం 4 క్యారెట్, ఈ రెండు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చూడండి మేడం, ఇక్కడ ఇవి ఫరీనా కోసం కాల్ చేశారు. పాప జాతకం చూపిస్తుంది పిహెచ్డి అంటే ప్రొఫెసర్ కూడా వెళ్ళొచ్చు, యోగం ఉంది, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్. అంటే బుధుడు వీక్ ఉన్నాడు, శని వీక్ ఉన్నాడు. శని వీక్ ఉంటే హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు, హౌస్ ఆఫ్ క్రియేటివిటీ, మనిషిలో ఉండే సామర్థ్యాలు కావచ్చు, ఆయన నైపుణ్యాలు కావచ్చు, ఆయన టాలెంట్ కావచ్చు, ఆయన స్కిల్స్ కావాలి, అది యాక్టివ్ అవ్వాలంటే ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్ ఉండాల్సిందే. లేకపోతే లేకపోతుంది, అన్నీ ఉన్నాం చూసి ఉంటారు కదా, అన్నీ తెలుసు కానీ సమయానికి చేయలేకపోతారు, ఈ సమస్య అంటారు. మనం ఈ ఎగ్జామ్ చేయలే తెలియచేయాలంటే ఒక చెట్టు అండి, ఆ చెట్టుకి సరిగా చూసుకుంటే రేపు మీకు ఆ నీడ ఇస్తాడు, మంచి ఫ్రూట్ కూడా వస్తాయి. ప్రేక్షకులు, చెట్టుకి మీరు సరిగా దానికి నీళ్లు కానీ, దానికి కావాల్సిన ఫర్టిలైజర్ కానీ మీరు పెడితే ఫ్యూచర్లో నీడ వస్తుంది, దానివల్ల పంట ఫ్రూట్స్ కూడా వస్తాయి మీకు, ఎప్పుడు బాగా చూసుకుంటే. యాజ్ ద సేమ్ మేనర్ పిల్లలకి కూడా ఫ్యూచర్ వాళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, గ్రహాలు పట్టి చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఆ గ్రహాలు అడ్డం పడితే మనిషి పైకి ఎక్కడు. అందుకే బలం పెంచుకోవాలి. ఏ విధంగా చెట్టుకి మీరు నీళ్లు పోసి ఫర్టిలైజర్ వేసి కాంపౌండ్ చేసి చేస్తారు కదా, దానికి డెవలప్ చేస్తారు. అదే విధంగా పిల్లలకి కూడా ఒకసారి తెలుసుకొని మీకు ఒకవేళ గ్రహాల బలం తగ్గిందంటే ఆ గ్రహాలకి బలం కోసము ఇలాంటి రత్నాల ద్వారా బలం తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు, ముందుకు రాగలుగుతారు. కాలర్ ఉన్నారు సార్, విజయేందర్ రెడ్డి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి రజా గారు. విజయేందర్ రెడ్డి గారు నమస్కారం సార్, మీ గురించేనా సార్? సార్ నమస్తే సార్, నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా సార్? మీది డేట్ ఆఫ్ బర్త్ సార్ 19/4/1980. ఏప్రిల్ 19/4/1980. సమయం సార్? సాయంత్రం 7:30. ఎక్కడ పుట్టారు సార్? వరంగల్ సార్. మీ గురించేనా ఇది? నా గురించే సార్. విజేందర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారము పుట్టినరోజు శనివారం జన్మించారు మీరు, మురుగశీర నక్షత్రం జన్మించారు మీరు, మిథున రాశి, లగ్నం వచ్చేసి తులా లగ్నం. ఈ లగ్నాధిపతి శుక్రుడు జాతకం పట్టి చూసుకుంటే స్థితి బాగలేదు, అంటే జీవితంలో ఇదివరకు స్థితి రాలేదండి. ప్రయత్నాలు చాలా చేస్తారు మీరు, చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతే. ఎందుకు చెప్పాను కదా, భాగ్యాధిపతి వీక్ ఉందంటే మనిషికి కష్టాలే, అదృష్ట బలం ఉన్నదు, ఎన్ని ప్రయత్నాలు చేసి ముందుకు రాడు. మీ జాతకానికి భాగ్యాధిపతి బుధగ్రహం అవుతాడు. బుధగ్రహం అంటే చాలా రకాలు కార్యకత్వాలు, అంటే జాతకం బట్టి చూసుకుంటే వృత్తికారక అంటారు, బుద్ధికారక అంటారు, వాణికారక అంటారు. బుద్ధికారక అంటే ఏంటి, మీలో ఉండే నైపుణ్యాలు కానీ, మీ మనీ మంచిగా మీ మైండ్ పనిచేయాలంటే, మంచి నిర్ణయం తీసుకోవాలంటే బుధబలం ఉండాల్సిందే. డిసిషన్ పవర్ కానీ, ఈ స్కిల్స్ ఉంటాయి కదా, డిసిషన్ మేకింగ్ పవర్, అవన్నీ ఇచ్చేవాడు బుధగ్రహం అవుతాడు. వృత్తికారక అంటే ప్రొఫెషన్, మీరు చేసే పని, మీరు వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, మీరు చేస్తున్నారు కదా, దాంట్లో మీరు డెవలప్ అవ్వాలంటే బుధగ్రహం బలం ఉండాల్సిందే, నెంబర్ వన్. నెంబర్ సెకండ్ వచ్చేసి లగ్నాధిపతి అంటారు. లగ్నాధిపతి అంటే మీ ఒక వ్యక్తిత్వానికి సంబంధించింది, శుక్రబలం అంటారు. శుక్రగ్రహం అనేసరికి లక్ష్మీకారక అంటే డబ్బిచ్చి గ్రహము అంటారు, మంచి ఒక ఐశ్వర్యం కావచ్చు, లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రావాలి, ఒక లగ్జరీగా మీరు బతకాలంటే శుక్రబలం ఉండాల్సిందే. ఈ రెండు గ్రహాలు వీక్ అయింది 2011 నుంచి, అంటే ఇప్పుడు కాదు, 2011 నుంచి ఇప్పటి వరకు చాలా మీరు విఫలం చూస్తున్నారు. అన్ని ఆటంకాలు, ఎన్ని ప్రయత్నాలు చేయినా మీరు ముందుకు రాలేకపోతున్నారు, ఎదగడం చాలా కష్టంగా ఉంది. ఇది ఇంకా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి, కానీ దీనికి మీరు బలం పెంచుకోవాలి. బుధగ్రహంకి శుక్రగ్రహంకి ఈ రెండు గ్రహాలకి బలం పెంచుకుంటే కూడాను తప్పకుండా లైఫ్లో మీరు హ్యాపీగా
ముందుకు రాగలదు. దానికోసం మీరు చేయాల్సిన తెలుగులో గరుడా పచ్చ 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్ప రాగం వైట్ సఫైర్ 4 క్యారెట్, ఈ రెండు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. చూడండి, 1980 అనేసరికి 44 ఇయర్స్, లైఫ్ సెటిల్మెంట్ లేదు. 2011 నుంచి కంటిన్యూస్గా విఫలం చూపిస్తాం జాతకంలో. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. 2011 నుండి 9+3 12 ఏళ్ళ నుంచి సమస్యలు, అంటే బాధ్యత పెరిగిపోతూ ఉంది. మనిషి పెరగడం లేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. కారణం ఏంటి? ఈ గ్రహాల బలం తగ్గిపోతే మనిషికి అర్థం అవ్వదు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, నేను ఏం చేయాలి, నేను ఏం చేయగలుగుతాను, ఎలా ముందుకు రావాలి, మైండ్ లేకపోతుంది. ఎంతోమంది ఏమనుకుంటారు, ఇది నా అదృష్టం ఏమో, నా తలరాత అని అనుకొని అలాగే ఉండిపోతారండి. సో ఆ విధంగా కష్టాలు పెరిగిపోతాయి. ప్రేక్షకులు, మీ ఒక్క నిర్ణయము మీరు ఒక్కరి మీ ఫెయిల్యూర్ కాదు, మీ వెనుక డిపెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీకి నేను తీసుకున్న నిర్ణయము నిర్బలం ఉంటుంది, వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి. సో ఆ విధంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కావచ్చు అనుకుంటారు కదా, ఈ పరీక్ష కావచ్చు, జీవితంలో ఆ దేవుడు తలరాత రాసేసాడు, నా అదృష్ట బలం ఇంతేమో, నా ఫేట్ ఇంతేమో, నా బతుకి ఇంతేనో అనుకుంటారు కదా, ఇవన్నీ తప్పు నుంచి బయట. ఎందుకంటే ఆ దేవుడు కూడా ప్రతి ఒక్కరికి నేను విజయంగా చూడాలి, నేను విజయంగా చూసి నేను హ్యాపీ ఉండని చెప్పి దేవుడు కూడా అనుకుంటారండి. ఎప్పుడు చెప్తున్నా మాట, ఆ దేవుడు కూడా సృష్టికర్త, నేను నా సృష్టిని మంచిగా విజయంగా చూడాలని చెప్పి ఆయన అనుకుంటాడు. వచ్చిన మనిషి ఈ ప్రపంచంలో ఒకటే లక్ష్యము, నేను విజయం పొందాలని. కానీ సృష్టికర్త పంపించింది విజయం పొందుపో అని, వచ్చిన మనిషి లక్ష్యం వచ్చేసి విజయం పొందాలని చెప్పి, కానీ విఫలం ఎందుకు? ఆ విఫలం కారణం చూసుకుంటే గ్రహాల స్థితి బాగా లేకపోతేనే మీరు కష్టాలు చూస్తారు. చెప్తారు కదా, నా టైం బాగలేదు, నా గ్రహచారం అండి, నా టైం సమరి. టైం అని అర్థం ఏంటి? టైం అనేసరికి దానికి రెండో పేరు గ్రహ సంచారం అంటారు. గ్రహాల స్థితి బాగా లేకపోతేనే మా జీవితంలో కష్టాలు మొదలవుతాయి, కష్టాలు మా జీవితంలో పడిపోతాయి. దానికి బయటికి రావాలంటే ఒకసారి తెలుసుకోవాలి, ఈ సమస్య నాకు వచ్చింది కదా, దాని కారణం ఏంటి, దానికి ఎలాంటి నేను బలం పెంచుకుంటే నేను ముందుకు రాగలుగుతాను. ఒక్కసారి తెలుసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందు రాగల. ప్రేక్షకులు, ఇది మీకు దీపం మాదిరి వెలుగు చూపిస్తుందండి. చీకట ఏమి కనపడట్లేదు అనుకోండి, లెఫ్ట్లో వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ముందు ఏంటి, వెనుక ఏంటి, మాకు అర్థం అవ్వట్లేదు. కానీ వెలుగుంటే ఈజీగా అర్థమవుతుంది, వాట్ ఈస్ నా వే ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి. ఆ విధంగా ఈ విద్య వచ్చేసి మీకు వే మాదిరి, అంటే ఒక వెలుగు మాదిరి చూపిస్తుందండి. వెలుగులాగా మీరు దీనికి బలం మీరు ఒకసారి తెలుసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కాలర్ ఉన్నారండి, మహేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేశ్వరరావు గారు బాగున్నాం సార్. బాగున్నాం సార్. మేము బాగున్నాం. ముఖేష్ సార్ వచ్చాం సార్, మా అబ్బాయి కోసం మీ దగ్గరికి వచ్చారా మీరు? ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు మా అమ్మాయి కోసం పడుకున్నామని ఫోన్ చేశాను సార్. ఓ తప్పకుండా తప్పకుండా సార్. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? హైదరాబాద్ సార్. అక్కింపేట ఉంటాం సార్. అక్కింపేట. చెప్పండి, డేట్ ఆఫ్ చెప్పండి సార్. పాప డేట్ ఆఫ్ చెప్పండి. 27/10/2010 సార్. 27/10/2010. టైమింగ్ సార్? 11:30 సార్. విశాఖపట్నంలో పుట్టింది. 11:30 ఉదయమా? సార్ ఉదయం సార్. పాప గురించి? సార్ వర్షమే సార్ పేరు. పాప పుట్టినరోజు బుధవారం జన్మించింది, తెలుసా మీకు? మురుగశీల నక్షత్రం జన్మించింది పాప, వృషభ రాశిలో. లగ్నం చూసుకుంటే ధను లగ్నం వచ్చింది, లగ్నాధిపతి చోత్రంలో. అంటే పాప జాతకం చూసుకుంటే క్రియేటివిటీ ఉంది, సేమ్ కృషి అంటారు. చదువుపరంగా చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఐటీ ఫీల్డ్ అంటారు కదా, బీటెక్ కానీ అంటే సాఫ్ట్వేర్ సైడ్లో కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తుంది. ఇందాక చెప్పి మాట్లాడాము కదా, ఇందాక ఫారిన్ యోగం అని చెప్పి ఫారిన్ యోగం కూడా చూపిస్తాం జాతకంలో. అంటే ఇక్కడ ఒక చదివి తన ఉన్నత చదువు కోసం బయటకు వెళ్ళడము, అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ భాగ్యాధిపతి రవి నీచల్ల పడ్డాడు. హెల్త్ పరంగా సమస్య అంటారు, కొంచెం భయం అంటారు, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్. అన్నీ చేసే సామర్థ్యం ఉంది కానీ నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని చెప్పి కొంచెం ఇలాంటి డిస్టర్బ్ అవ్వడం. కానీ చాలా నైపుణ్యాలు ఉన్నాయి కానీ ఇలాంటి ఊహించుకోవడం, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ అంటారు. సో ఈ రవిచినప్పుడు రవి గ్రహానికి ఆత్మకారక ఆరోగ్యకారక. ఆత్మకారక అంటే బలం ఇచ్చేవాడు, సంకల్ప బలం ఇచ్చేవాడు, ఆత్మవిశ్వాసం ఇచ్చేవాడు రవిగ్రహం అవుతాడు. నీచంలో పడ్డాడు. దాంతోపాటు ఆరోగ్యపరంగా అంటే బొజ్జ సమస్య ఉంటుంది, కాన్స్టిపేషన్ ఈ సమస్య ఉంటుంది. నుంచి బయటకు రావాలి, రవి బలం పెంచుకోవాలి. దాంతోపాటు లగ్నాధిపతి చతుర్థాధిపతి గురు ధనురాశిని ఉన్నా కూడా అనుకోండి వక్రీగా ఉన్నాడు. గురు వక్రీ అయిపోతున్న శక్తి కోల్పోవడం. గురుగ్రహానికి విద్యాకారక అంటే చదువుపరంగా కావచ్చు,
ఉన్నత చదువు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఫ్యూచర్లో మ్యారేజ్ కావచ్చు, అన్ని రంగంలో కూడా ఈ గురు బాగా సపోర్ట్ చేస్తాడు మీ పాపకి. సో అందుకే మీరు గురు గ్రహానికి బలం పెంచాలి. దానికోసం మీరు చేయాల్సిన తెలుగులో కనక పుష్పరాగం యెల్లో సఫర్ 4 క్యారెట్, దాంతోపాటు కెంపు 4 క్యారెట్, ఈ రెండతకలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. చూడండి, ఈ గ్రహాలు బలమైనసరికి ఇవాళ రోజులు ఇప్పుడు ఎన్నికలు నడుస్తున్నాయి, ఎలక్షన్స్ అంటారు. ఒక నియోగవర్గంలో అంటే ఒక కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి 10 మంది పోటీ చేస్తారు. 10 మందిలో ఎవరు ఒకటే గెలుస్తాడు. ఆ ఒకరు ఎవరు అవుతాడు? గ్రహబలం ఉంటేనే ఆయన ముందుకు రాగలుగుతాడు. ఈ గ్రహబలం అనేసరికి గ్రహాల స్థితి స్ట్రాంగ్ ఉంటేనే ఆ మనిషి ఆయన విజయం చూస్తాడు. ఆయన లేకపోతే వెనుకొచ్చేస్తాడు. ఎంత తెలివి ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడాను గ్రహాలు మీకు సహకరించలేకపోతే మీరు విజయం చూడలేరు. సో గ్రహాలకి బలం ఉండాలి. ఆ బలం ఉంటేనే లైఫ్లో వాళ్ళు ముందుకు రాగలుగుతారు. చెప్పిన 10 మంది అనేది 10 మందిలో ఎవరో ఒక్కరే ముందుకు రాగలుగుతాడు. ఆ ఒక్కరే వచ్చేసి ఎవరైతే స్టార్ బాగుంటుందంటారు కదా, టైం బాగుంటారు, ఆ టైం అనేసరికి గ్రహాలు ఆయనకి సహకరిస్తే, గ్రహాలు బలం ఉంటే అన్ని రకాలుగా ఆయన చూపించుకొని దానికి బలం పెంచుకొని తప్పకుండా 100% విజయం చూస్తాడు. సో ఆ విధంగా ముందుకు రాగలుగుతారు. మన జీవితంలో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ అండి, నాట్ ఓన్లీ పొలిటికల్, నాట్ ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ కాదు, ఒక పెళ్లి విషయం అని కాదు, ఒక వ్యాపారం అని కాదు, అన్ని రంగంలో అండి, అన్ని ఆస్పెక్ట్స్, అన్ని విభాగాల్లో అన్ని భాగాల్లో కూడాను ఒకవేళ ఆ గ్రహాల స్థితి వీక్ అవుతేనే మనిషి అక్కడ విఫలం చూస్తాడు. ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా విజయం వెనుక ఉంటుంది. మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ప్రేక్షకులు, ఒకవేళ మీ జీవితంలో అంటే ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, అంటే కొంతమంది జాబ్ పరంగా సమస్య ఉంటుంది అండి, జాబ్ చేస్తారు మానేస్తారు, ఒక ఎస్టేబిలిటీ ఉన్న జాబ్ పరంగా చాలా సమస్య చూస్తారు, చాలా ఇబ్బందిగా అంటే ఎప్పుడు కూడా జాబ్ లేనిలాగా ఉంటారు, జాబ్ చాలా సమస్య, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది వ్యాపారంలో విఫలమైపోతారు, ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తారు అయినా సక్సెస్ చూడరు, వాళ్ళకి అర్థం అవ్వదు, చేస్తూనే ఉంటారు. ఇంత చెప్పిన కదా ఒకటే అనుకుంటారు, నా తలరాత ఏమో, నా అదృష్టం ఏంటో, నా లక్ ఇదే, నా బ్యాడ్ లక్, అలా అనుకుంటారు. అలా కాదు, గ్రహాలు వీక్ అయిపోతేనే ఇలాంటి వాళ్ళు విఫలం చూస్తారు. వాళ్ళు తెలుసుకోవాలి. పెళ్లి విషయం తీసుకోండి, పెళ్లి డిలే అవ్వడం కానీ, పెళ్లి సమయాన్ని జరగడం లేదు, సంబంధాలు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, డిలే అవుతుంది మ్యారేజ్, చాలా బాధపడతారు. కొంతమంది మ్యారేజ్ తర్వాత సపరేషను, మళ్ళీ డివోర్సు, ఇలాంటి రకరకాల కష్టాలు అంటారు కదా, ఇవన్నీ గ్రహాలు ఒకవేళ స్థితి బాగాలేదు సమస్య ఉంటుంది. మా జీవితంలో మళ్ళీ పిల్లల విషయం తీసుకోండి, మీరు పిల్లలు కూడా డిలే అవ్వడం కానీ, ఒకవేళ పిల్లలు కొంచెము సమస్య ఉండడం కానీ, చెప్పిన మాట వినకపోవడం కానీ, చదువులో వాళ్ళు డల్ అవ్వడం కానీ, దీని వెనకంతా 100% గ్రహాల స్థితి బాగా లేకపోతే సమస్య ఉంటుంది మనిషికి. ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా మన జీవితంలో మేము సక్సెస్ చూస్తాం, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సో మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఏ బిజినెస్ చేసినా కూడా కొంతమందికి కలిసి రాదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి రత్నాలు ధరిస్తే? మా సమాజంలో 90% ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి ఆన్సరు, మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. మా సమాజం ఎలా అయిపోయిందంటే ఒకరు చూసి ఒకరు చేస్తారు. అలా చేస్తే ఎప్పుడు మేము పైకి రాము. డోంట్ కాపీ ఎనీ వన్, ఎందుకంటే వేరే వాళ్ళు కాపీ చేస్తే ఆయన సామర్థ్యాలు వేరే, ఆయన టాలెంట్ వేరే, ఆయన ఆలోచన శక్తి వేరే, మీది వేరే. ప్రతి ఒక్కరికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ సామర్థ్యాలు బట్టి వాళ్ళు చేసుకుని ముందుకు రాగలుగుతారు. అందుకే ఏ బిజినెస్ చేయాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలా విజయం పొందాలి, ప్రతి ఒక్క దానికి ప్రశ్నకి ఆన్సరు ఈ గ్రహాలే తెలియచేస్తాయి. ఆ గ్రహాల ద్వారా తెలుసుకుంటే తప్పకుండా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యాపారం చేస్తారా, జాబ్ చేస్తారా? ఒకరు జాబ్ ఉంటే ఎలాంటి జాబ్, బయటకు వెళ్తారా, ఇక్కడే చేస్తారా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ సెక్టరా? వ్యాపారాల్లో ఈ ప్రపంచంలో వేల రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది బయట అంటే, మీరు అవన్నీ ఇన్ని రకాలు ఉంటాయి కదా ప్రశ్నలు, దాని ద్వారా తెలుసుకొని తప్పకుండా మీరు దీనికి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. సో రత్నాలకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలమ్మా. సో ఇది ఇవాళ శుభమస్తు కార్యక్రమం.